హాయ్ హలో, నేను మీ రవి. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో. ఈరోజు నేను కరోనా వైరస్ వ్యాప్తిలో చాలా ముఖ్యమైన విషయం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. అదేంటంటే, మనుషుల్లో ఉండే బ్లడ్ గ్రూప్స్, అంటే మనలో ఉండే రక్త వర్గాల్లో ఎలాంటి బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ఎక్కువగా సోకుతుంది, అదేవిధంగా ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఎవరిలో ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ నేను మీకు అందించే సమాచారం మొత్తం కూడా శాస్త్రవేత్తలు పరిశోధించి పబ్లిష్ చేసింది మాత్రమే. ఇందులో నేను ఎలాంటి కల్పితాలు సృష్టించడం లేదు. బ్లడ్ గ్రూపింగు మరియు కరోనాకి ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తాన్ని చివరి వరకు చూడండి. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. మన శరీరంలో నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ అనేటివి ఉంటాయి. అవేంటంటే ఏ, బి, ఏబి మరియు ఓ. ఇప్పుడు కరోనాకి ఈ రక్త వర్గాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. చైనాలోని కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో మరియు డెత్ రేటు, అంటే చనిపోయే వారి సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు, చైనాలో ఉన్న కొన్ని యూనివర్సిటీసు, అదేవిధంగా చైనాలో ఉన్న కొన్ని హాస్పిటల్స్ కలిసి ఏం చేశాయంటే, ఈ రక్త వర్గాలకి తర్వాత కరోనా వైరస్ సంబంధం ఉందా అనేసి స్టడీ చేశారు. మరి ఏ యూనివర్సిటీసు, ఏ హాస్పిటల్సు దీంట్లో భాగంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, స్కూల్ ఆఫ్ మెడిసిన్, ద సదర్న్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, వుహాన్ జిన్యింటాన్ హాస్పిటల్, రెమ్నిన్ హాస్పిటల్ వుహాన్ యూనివర్సిటీ, ఫువై హాస్పిటల్, ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీ, జాంగ్నాన్ హాస్పిటల్ ఆఫ్ వుహాన్ యూనివర్సిటీ, షాంఘై జియాంగ్టాంగ్ యూనివర్సిటీ. మరి ఎలా వీళ్ళు ఈ ప్రయోగం చేశారు, ఏం చేశారు, ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. చూడండి, వీళ్ళందరూ కొల్లాబరేటివ్గా కలిసి ముఖ్యంగా మూడు హాస్పిటల్ల నుండి కరోనా వైరస్ సోకిన పేషెంట్స్ మరియు కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి రక్త వర్గాల ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశారు. మరి ఆ మూడు హాస్పిటల్స్ ఏంటో ఒకసారి చూడండి. వుహాన్ జింగ్యాన్ హాస్పిటల్ హుబై ప్రావిన్స్లో ఉంది, అది చైనాకు సంబంధించింది. తర్వాత రెమ్నిన్ హాస్పిటల్ ఆఫ్ వుహాన్ యూనివర్సిటీ, హుబై ప్రావిన్స్, చైనా. సింజెన్ థర్డ్ పీపుల్స్ హాస్పిటల్ గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఉంది, చైనా. ఈ హాస్పిటల్లో నుండి మొత్తం 2173 మంది పేషెంట్స్ యొక్క రక్త వర్గాల డేటాను కలెక్ట్ చేస్తే అందులో చనిపోయిన వారి సంఖ్య ఎంత ఉందంటే 206గా ఉంది. వీరందరి యొక్క బ్లడ్ గ్రూప్స్ ఐడెంటిఫై చేస్తే అందులో వ్యాధి సోకిన వారిలో మరియు చనిపోయిన వారిలో ఎక్కువగా ఉన్న బ్లడ్ గ్రూప్ ఏంటంటే ఏ బ్లడ్ గ్రూప్, మరి తక్కువగా ఉన్న బ్లడ్ గ్రూప్ ఏంటంటే ఓ బ్లడ్ గ్రూప్. ఇక్కడ బి తర్వాత ఏబి బ్లడ్ గ్రూప్స్కి అంతగా ఈ వ్యాధి సోకిన సమాచారం అనేది కనబడలేదు. కావున ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఈ వ్యాధి సోకడం మరియు మరణించడం ఎక్కువగా ఉందనేసి ఫైనల్గా ఈ యొక్క కొల్లాబరేటివ్ ప్రాజెక్టులో చెప్పడం జరిగింది. కాబట్టి మీలో ఎవరికైనా ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే మిగతా వారితో పోలిస్తే మీరు ఎక్కువగా ప్రికాషన్స్, అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనాని నుండి తప్పించుకోవాలనే దాని గురించి నేను నా గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూసి కరోనా నుండి కాపాడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.